అది పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరం ఎన్టీఆర్ తర్వాత ఆ స్థానంలో అగ్ర హీరోగా వెలుగుందుతున్న ఏఎన్ఆర్ వెనకబడ్డారు కృష్ణ శోన్బా లాంటి వాళ్ళు అప్పటికే దూసుకెళ్లిపోతున్నారు చిరంజీవి లాంటి వివరక్తాలు అప్పుడే ఉనికిని చాటుకునేందుకు కష్టపడుతున్నారు అలాంటి సమయంలో నాగేశ్వరరావు గారి పనైపోయిందని కామెంట్స్ వినిపించాయి అప్పటికే నాలుగు దశాబ్దాల నట ప్రయాణం పూర్తి చేసుకున్న ఆయన దీన్ని పట్టించుకోలేదు కట్ చేస్తే ఆ సంవత్సరం విడుదలైన ప్రేమాభిషేకం సినిమా వంద రెండు వందలు కాదు ఏకంగా సంవత్సరం పాటు ఆడేసి కనక వర్షం కురిపించింది ఏఎన్ఆర్ లెగసీ చెక్కు చెదరలేదని ప్రపంచానికి నిరూపించింది ఆ సినిమా ఏఎన్ఆర్ వైభవం గురించి చెప్పేందుకు ఇది ఇచ్చిన ఉదాహరణ మాత్రమే ఆయన ఏనాడు ఇమేజ్ చట్టంలో ఇరుక్కోవాలని చూడలేదు ప్రేక్షకులు తనని ఎలా చూడాలనుకుంటున్నారో ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ దానికి అనుగుణంగా నటించారు తప్పించి కృత్రిమే హీరో జోలికి వెళ్లలేదు పైన చెప్పిన బ్లాక్ బాస్టర్ వచ్చిన తొమ్మిది సంవత్సరాలకే పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో విగ్గు లేకుండా అప్ కమింగ్ హీరోయిన్ మీనాకి తాతయ్యగా నటించి ఇంకో సిల్వర్ జూబ్లీ సినిమా అందుకోవడం ఆయనకే చెల్లింది ఆ తర్వాత కాలేజీ బుల్లోడు సినిమాలో డిస్కో శాంతిని ఆట పట్టిస్తూ నృత్యం చేయడం మెకానిక్ అల్లుడు సినిమాలో చిరంజీవికి పోటీగా డాన్స్ చేయడం కొన్ని మచ్చు తొనకులు మాత్రమే అలాగే ఏఎన్ఆర్ గురించి కొన్ని మాటల్లో ఎవ్వరు చెప్పలేరు ధర్మపత్ని సినిమాతో బాల నటుడిగా ప్రస్థానాన్ని మొదలుపెట్టి సీతారామ జన్మ సినిమాతో సోలో హీరోగా మారి తొలి విజయ్ కీలుగురం సినిమా రూపంలో అందుకున్నారు అక్కడి నుంచి విని తిరిగి చూడవసరమే పడలేదు దేవదాస్ సినిమాలో భగ్న ప్రేమి ఆయన చూపించిన నటన ముందు తాను చేసింది తక్కువేనని బాలీవుడ్ లెజెండరీ నటుడు దిలీప్ కుమార్ ఒప్పుకోవడాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి ఎన్టీఆర్ ప్రభంజనం మొదలయ్యక సోషల్ డ్రామాలతో మహిళల్లో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకోవడం అక్కినేని గారికి అంతా చెప్పాలి విప్ర నారాయణ లాంటి భక్తి సినిమా డాక్టర్ చక్రవర్తి లాంటి ఎమోషనల్ డ్రామా తోడికోడల్ లాంటి ఫ్యామిలీ సెంటిమెంట్ ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆడిముత్యాలు తారసపడతాయి ఇద్దరు మిత్రుల సినిమా రూపంలో తెలుగు తెరకు తొలి పరిచయం చేసిన ఘనత అక్కినేని గారిదే చెన్నై దాటి రానని మొండికేసిన టాలీవుడ్ ని హైదరాబాద్ కు వచ్చేలా చేయడంలో కొండల్లో కట్టిన అన్నపూర్ణ స్టూడియోస్ పోషించిన పాత్ర అంత ఇంత కాదు రాజకీయాలకు రమ్మని ఎన్టీఆర్ అంతటి వారే ఆహ్వానించిన సున్నితంగా తిరస్కరించి తన జీవితాన్ని పూర్తిగా సినిమాలకే అంకిత చేయడం ఒక అద్భుత ఘట్టమని చెప్పాలి అలాగే చివరి శ్వాస వరకు నటించేందుకు తప్పించిన అక్కినేని నాగేశ్వరరావు గారు చివరి సినిమా మనంలో కొడుకు నాగార్జున మనవళ్లు నాగచైతన్య అఖిల్ తో కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపించడం ఫ్యాన్స్ అందరికీ గుర్తుండి ఉంటుంది విశ్వవిఖ్యాత నట్ట సౌరబొమ్మ ఎన్టీఆర్ తో పద్నాలుగు మల్టీస్టార్ సినిమా నటించిన అరుదైన గనంత ఏఎన్ఆర్ తప్ప ఇంకెవరికి సొంతం కాలేదు ఒంట్లో శక్తి ఉన్నంత వరకు తెరను ప్రేమిస్తూనే ఉన్న ఏఎన్ఆర్ ఇంకో వంద సంవత్సరాల తర్వాత సరే తన చెక్కుచేద సంతకాన్ని క్లాసిక్ సినిమా రూపంలో భవిష్యత్ తరాలకు అందిస్తూనే ఉన్నారు అందుకే అక్కినేని అంటే పేరు కాదు తెలుగువాడి భాగోద్వేగం